పురాతన ఈజిప్షియన్ కళాఖండాల నిధిని పురావస్తు శాస్త్రవేత్తలు మొదటిసారిగా ప్రపంచానికి రిలీజ్ చేశారు. 250 మమ్మీల శవపేటికలను కైరోకు సమీపంలోని సక్కారా సమాధుల నుండి పురాతత్వ శాస్త్రవేత్తలు బయటకు తీశారు. ఈ కళాఖండాలు 2500 సంవత్సరాల నాటివిగా గుర్తించారు. కళాఖండాలలో అనుబిస్, అమున్, మిన్, ఒసిరిస్, ఐసిస్, నెఫెటమ్, బాస్టెట్ మరియు హాథోర్ దేవతల విగ్రహాలు ఉన్నాయి. అలాగే సక్కారా పిరమిడ్ను నిర్మించిన వాస్తుశిల్పి ఇంహోటెప్ తలలేని విగ్రహం కూడా ఉన్నట్టు గుర్తించారు. అవన్నీ క్రీస్తు పూర్వం 500 నాటివని చెప్తున్నారు. ఈజిప్ట్ పర్యాటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ 250 శవపేటికలు, 150 కాంస్య విగ్రహాలు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంది. కాగా తవ్వకాల్లో బయటపడిన ఈ కళాఖండాలన్నిటినీ న్యూ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంకు తరలించారు. గిజా పిరమిడ్స్కు సమీపంలో ఈ మ్యూజియంను నిర్మిస్తున్నారు.